హాయ్ ఆల్, వెల్కమ్ టు మై ఛానల్ వైజాగ్ అమ్మాయి పలాస కోళ్ళు. ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే ఈ రోజు అయితే ఒక మంచి వీడియో అయితే మీతో షేర్ చేసుకోబోతాను. మా తోట పక్కనే వేరే తోట ఉందన్నమాట. వాళ్ళకి ఒక ఖాళీ స్థలం ఉంటే ఒక 30 సెంట్ల వరకు, అందులో వాళ్ళు రెగ్యులర్ గా వెజిటేబుల్స్ అయితే పండించుకుంటున్నారు. ఏమేమి పండించుకుంటున్నారో చూపిస్తాను, వచ్చేయండి. స్టార్టింగ్ వచ్చేసి ఇదిగో చూసారు కదా ముల్లంగి, ఇంకా స్టార్టింగ్ స్టేజ్ లో ఉన్నాయి. ఇవి వచ్చేసరికి ఇంకా ఒక 15 డేస్ అలా పడుతుందంట. చుట్టూ ముల్లంగి మొక్కలే ఉన్నాయి, ఇప్పుడిప్పుడే చిన్న చిన్న వస్తున్నాయి అన్నమాట. ఇది ఇక్కడ చూసారు కదా కొంచెం మీడియం సైజ్ అయితే ఉంది. ఇది వచ్చేసి తోటకూర, ఇవి ఓన్లీ కాళ్ళ పులుసు పెడతారు కదా ఆ తోటకూర అన్నమాట. ఇంక ఇక్కడ ఇదంతా వచ్చేసి గోంగూర, ఇవి కూడా ఇప్పుడు స్టార్టింగ్ స్టేజ్ లో ఉన్నాయి కానీ టేస్ట్ మాత్రం చాలా పుల్లగా ఉంది. ఇంకా అక్కడి నుంచి వస్తే ఇది ఇక్కడైతే కొత్తిమీర, ఇదంతా కొత్తిమీర వేశారు. వాటి మధ్యలోనే ఇవంతా పాలకూర, ఇవన్నీ పాలకూర చెట్లు ఉన్నాయి. ఇగో ఇంకా ఇదంతా స్ప్రెడ్ అయింది కొత్తిమీర. రెండు పాలకూర కొత్తిమీర రెండు పండుతున్నాయి అన్నమాట ఒకే దగ్గర. ఇది వచ్చేసి సొరకాయ పాదు, ఇంకా ఇప్పుడే స్టార్టింగ్ స్టేజ్ లో ఉన్నాయి. ఇగో ఇక్కడక్కడ చిన్న చిన్న సొరకాయలు అయితే ఉన్నాయి. ఇంకా ఇక్కడ వచ్చేసి ఇది బరబాటి అంటారు కదా, అదే హరిచంద్ర కాయలు అంటారు మా అత్తమ్మ వాళ్ళు. దాని పాదు అన్నమాట మొత్తం. ఇంకెక్కడ వచ్చేసి ఇదంతా టమోటా వేశారు. ఆల్రెడీ టమోటాలు కూడా ఇవిగో వస్తున్నాయి. ఇవి అన్ని నాటు టమాటా. వీటి మధ్యలోనే ఇంకా అందంగా బంతిపూలు కూడా వేశారు. ముద్ద బంతి అంటారు కదా అవి అన్నమాట, చాలా బ్యూటిఫుల్ గా ఉన్నాయి. ఇంక ఇక్కడ వచ్చేసి ఇది కూడా తోటకూర, మనం ఫ్రై చేసుకుంటాం కదా. ఇందాక చూపించింది పులుసు పెట్టుకునే తోటకూర, ఇది వచ్చేసి ఫ్రై చేసుకునేవి. ఇవి కూడా చిన్న చిన్న మొక్కలు ఉన్నాయి. ఇవి వచ్చేసి ఉల్లికోళ్ళు అంటారు, చాలా మందికి తెలియదు. స్ప్రింగ్ ఆనియన్స్ అంటారు కదా, ఫ్రైడ్ రైస్ ఇంకా మనం చైనీస్ ఫుడ్స్ లో వేస్తారు కదా అవి అన్నమాట. ఇవన్నీ స్ప్రింగ్ రోల్స్, అదే ఉల్లికోళ్ళు అంటారు ఇచ్చాడు. ఇంక ఇక్కడ వచ్చేసి పచ్చిమిరపకాయలు, ఇవన్నీ పచ్చిమిరపకాయ మొక్కలు. వచ్చేసి వైట్ బ్రింజాల్, వైట్ వంకాయలు అన్నమాట పొడవ వంకాయలు. ఇంక ఇక్కడ వచ్చేసి బ్లాక్వి, బ్లాక్ వంకాయలు. ఈ మొక్క వేసి మనకి కాయ రావడానికి 1 మంత్ వరకు టైం పడుతుందంట. ఇది వచ్చేసి తోటకూర కాళ్ళు అంట. మునక్కాడ ఎలా కట్ చేసి తింటారో సేమ్ అదే విధంగా ఇది కూడా కట్ చేసుకుని కర్రీ చేసుకుని అయితే తింటారు. ఇందాక చెప్పాను కదా హరిశ్చంద్ర కాయలు, అదే అండి బరబట్టి అంటాం కదా మన సైడ్, అవి ఇవి ఎంత ఫ్రెష్ గా ఉన్నాయో. ఇది కూడా అంతే పాదు వేసి వచ్చేసరికి ఒక నెల 15 రోజులు అలా పడుతుంది. ఇంకొంచెం ముదరాలు ఇవి కదా, ఇంకొంచెం ముదరాలంట. ఇంకెక్కడ వచ్చేసి తోట మధ్యలోనే సపోటా చెట్టు కూడా ఉంది, చాలా పెద్ద చెట్టు ఉంది. దీని నిండా కూడా ఫ్రూట్స్ అయితే ఉన్నాయి, ఇంకా పరుగుకు రాలేదు. ఇంకెక్కడ వచ్చేసి జామకాయ చెట్టు కూడా కల్చర్ చేస్తున్నారు, కొన్ని కొన్ని జామకాయలు ఉన్నాయి అక్కడ, ఇంకా అవి కూడా పరుగుకు రాలేదు. ఇంకెక్కడ చూస్తే పుదీనా అన్నమాట కుండీలో పెంచుతున్నారు. ఇదిగో పుదీనా, ఇంక ఇది కూడా ఆకుకూర అనుకుంటా, ఏదో ఆకుకూర. దాలియా పువ్వులు అంటాం కదా డెకరేషన్ కది మనం యూజ్ చేస్తాం కదా, అవి కూడా ఇంట్లోనే పెంచుకుంటున్నారు. ఇంక పచ్చిమిరపకాయలు చూసారా వంకాయ రంగులో ఎలా ఉన్నాయో, వైలెట్ షేడ్ లో, కానీ చాలా ఘాటుగా ఉన్నాయి ఇవి, ఎందుకంటే ఆల్రెడీ మా తోటలో ఉన్నాయి, అత్తమ్మ కూడా తీసుకొచ్చారు. ఇది వచ్చేసి ఆవాల చెట్టు, చాలా మంది నాకు తెలిసి చూసుండ్రు. ఇదిగో చూసారు కదా ఫ్లవర్స్, ఇవి కొంచెం బాగా ముదిరిన తర్వాత చిన్న చిన్న పిందుల్లో వస్తాయి, అవి డ్రై చేసి ఆవాలు అయితే సెపరేట్ చేస్తారు అనుకుంటా. మనకు కూడా వచ్చేసి అల్లం మొక్క, కొన్ని రోజులు పోయిన తర్వాత అయితే అల్లం వస్తుంది. ఇది కూడా స్టార్టింగ్ స్టేజ్ లోనే ఉంది. ఇంకా పక్కనే వాడంబరాలు, అదే కనకాంబరాలు అంటాం కదా, కనకాంబరం మొక్కలు కూడా వేశారు. కరివేపాకు చెట్లు ఎంత పెద్దగా ఎదిగిందో చూసారు కదా, ఇంకా చుట్టూ కూడా చిన్న చిన్న మొక్కలు అయితే ఉన్నాయి. ఇంకే రోజ్, అసలు చాలా రోజులైంది రోజ్ చూసి. బయట కూడా ఒక రోజు వచ్చేసి 25 రూపీస్ 30 కదా, అసలు ఎంత ఫ్రెష్ గా ఉన్నాయో చూసారా. ఇంకా గుమ్మడికాయలు కూడా పండిస్తున్నారు. ఇది ఏంటంటే యాక్చువల్లీ లోపల ఇంకో తోట ఉంది, అక్కడ కల్చర్ చేశారంట, తెంపు తీసుకొచ్చారు మనకు చూపించమని అయితే ఇచ్చారు ఎంత పంపుకిన్. ఇంక వచ్చేసి పనస చెట్లు, ఇవి సమ్మర్ లో బాగా వస్తాయి అనుకుంటా. సమ్మరేనా, సమ్మర్ లోనా, ఇగో ఆ 5th మంత్ లో బాగా వస్తాయి. ఇప్పుడు అన్ని స్టార్టింగ్ స్టేజ్ లో ఉన్నాయి. అరటి చెట్లు
చాలా పైకి ఎదిగాయి. రోజు వీళ్ళు అరిటాకులోనే భోజనం. ఇంకెక్కడ వచ్చేసి ఇక్కడ చూపిస్తాను, వచ్చేయండి త్వరగా. లైట్ అసలు తగ్గిపోతుంది, లైట్ కూడా లేదు. ఇది వచ్చేసి కాకరకాయ, ఇది కూడా స్టార్టింగ్ లోనే ఉంది. ఈ రోజు మనం చూసిన ఈ 30 సెంట్లు, ఇదిగో ఇక్కడ మామగారు ఉన్నారు కదా, మామగారే ఆర్గానిక్ ఫార్మింగ్ చేసి కల్చర్ చేస్తున్నారు. ఇంకా మామగారు వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు ఇవన్నీ చూసుకుంటారనమాట. మొత్తం 30 సెంట్లలో 30 రకాల వెజిటేబుల్స్ అయితే పండిస్తున్నారు ఆర్గానిక్. మీకేమనిపించిందో కామెంట్ చేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కందులు, కందులు అంటారు కదా అవన్నమాట, కందిపప్పు, కందేనా, కందిపప్పే కదా. ఇవి పచ్చివి అనమాట, ఇవి ఉడబెట్టుకుని కూడా తింటారు, చాలా బాగుంటాయి. ఇంకో గింజ చూసారా ఎంత పెద్దది ఉందో, పెద్ద కందులు అంటారు. అదే పెద్ద చెట్టు వచ్చేసి గులాబ్ జామ్స్ అంటారు కదా, స్మూత్ గా మెత్తగా ఉంటాయి, పుల్ల పుల్లగా. ఆ చెట్టు ఇది కూడా ఇప్పుడే వేశారు. దొండకాయ పాదు, ఇప్పుడిప్పుడే దొండకాయలు వస్తున్నాయి ఇవి కూడా. ఇంకా వెనకాల చూసుకుంటే బీరకాయ మొక్కలు, ఇంకా బొబ్బాస్కాయ మొక్కలు, జీడి మొక్కలు, ఇంకా చాలా ఉన్నాయి. లైట్ తగ్గిపోయింది, అందువల్ల చూపించలేకపోతున్నాను. ఐ హోప్ మీ అందరికి ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకుని. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.